వీటిని ఉడికించి తినడం కంటే పచ్చిగా తినడమే ఆరోగ్యకరం. మీరు కొన్ని ఆహారాలు తినేటప్పుడు వాటి యొక్క పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు. డైట్ గురించి ఎప్పుడైనా విన్నారా? మీకు సమాధానం ఉండదు. అప్పుడు సమాధానం, పచ్చి ఆహారం లేదా ప్రాసెస్ చేసిన మరియు ప్రాసెస్ చేయని ఆహారాన్ని రోజు తినండి. ఇది వంట సమయంలో ఆహార మార్పుల నుండి లేదా రెడీమేడ్ డైట్ లో పొందుపరిచిన అనారోగ్య సంరక్షణ కారణాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. వండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొన్నిసార్లు ఊబకాయ వస్తుంది. పచ్చి ఆహారాలు తినడానికి బదులు మీరు బరువు తగ్గాలి అంటే రెడీమేడ్ ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. మృదువైనవి మరియు సులభంగా జీర్ణమయ్యేవి మరియు ఎక్కువ క్యాలరీలను బర్న్ చేసే ఆహారాలు తీసుకోవాలి. కొన్ని రకాల పచ్చి ఆహారాలు తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. మంటను తగ్గించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, జీర్ణక్రియకు కరగని ఫైబర్ అందించడం, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, క్యాన్సర్ నుండి రక్షణ కల్పించడం, మలబద్ధకాన్ని తగ్గించడం మరియు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడడం చాలా ముఖ్యం. ముడి ఆహారం కేవలం తాజా పండ్లు మరియు కూరగాయలు మాత్రమే కాదు. ఇందులో పండ్లు, కాయలు, మొలకెత్తిన ధాన్యం మరియు ముడి పాల ఉత్పత్తులు ఉన్నాయి. ఈ ఆహారాలు తినడం వల్ల కలిగే 10 ప్రయోజనాలను చూడండి. ఆలివ్ నూనె ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడానికి చాలా మంది ప్రజలు వంటలో ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తారు. కానీ ఆలివ్ ఆయిల్ తినేటప్పుడు ఉత్తమంగా వడ్డిస్తారు. విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. నూనె వండేప్పుడు ఈ పోషకాలు పోతాయి, కాబట్టి ఈ నూనెను పచ్చిగా తీసుకోవడం మంచిది. బెర్రీలు కూడా చాలా పోషకాలను కలిగి ఉంటాయి మరియు పచ్చిగా మాత్రమే తినొచ్చు. ఈ పండ్లు వేడి చేసిన తర్వాత పండు యొక్క పోషక లక్షణాలు బాగా తగ్గుతాయి. అందువల్ల కొన్ని బెర్రీలు మొలాసిస్ లేదా నోటిలో కొద్ది మొత్తంలో కలిపి తరచుగా తినాలి. ఉల్లిపాయలు క్యాన్సర్ తో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఉల్లిపాయ వాసనకు సల్ఫర్ కారణం. ఉల్లిపాయలను పోషకంగా తీసుకునేటప్పుడు తీసుకునే పోషకాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తాయి. ఉల్లిపాయలను మధ్యాహ్నం లేదా రాత్రిపూట భోజనంలో కట్ చేసి సలాడ్ రూపంలో వడ్డించండి. డ్రై ఫ్రూట్ పొడి పండ్లు ఎప్పుడూ వేడి చేయకూడదు. వేడి చేసినప్పుడు దాని పోషకాలు తగ్గుతాయి. ఆకలితో ఉన్నప్పుడు ఇందులో అధిక మొత్తంలో మెగ్నీషియం మరియు ఇనుము ఉంటాయి. వేడి చేసినప్పుడు రెండు పరిమాణాలు తగ్గుతాయి మరియు క్యాలరీలు ఇంకా కొవ్వు పరిమాణం పెరుగుతుంది. రెడ్ బెల్ పెప్పర్ ఒక సాధారణ పరిమాణ పచ్చి ఎర్ర మిరపకాయలు 32 క్యాలరీలు మాత్రమే కలిగి ఉంటాయి మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కానీ ఉడికించినప్పుడు ఈ పోషకాలు పోతాయి. అందువల్ల మజ్జిగలో వీటిని కత్తిరించి వేసి ఆకలితో తినడం ఆరోగ్యకరం. బదులుగా కొద్ది గ్రిల్ చేసిన హమ్ముస్ తో సర్వ్ చేయాలి. కొబ్బరి తురుము ఆకలి పుట్టించేంత ఆరోగ్యకరమైంది, ఎందుకంటే తాపన సమయంలో అపారమైన పోషకాలు మరియు ఎలక్ట్రోలైట్లు పోతాయి. ముఖ్యంగా నీటిలో ఎలక్ట్రోలైట్స్ విపరీతంగా ఉన్నాయి. ఇవి శరీర అలసటను తగ్గించడంతో పాటు మెగ్నీషియం, పొటాషియం మరియు సోడియం లవణాలను అందిస్తాయి. వెల్లుల్లితో కలిపిన ఏదైనా వంటకం రుచి పెరుగుతుంది. వెల్లుల్లిలోని పోషకాల పరిమాణం తగ్గుతుంది. వెల్లుల్లిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలున్నాయి. ఈ గుణం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి వెల్లుల్లిని ఆకలితో తినాలి. బీట్రూట్ ముదురు ఎర్రటి లేత రంగుకు కారణమైన పోషకాలు దాని రుచికి కారణమని చెప్పొచ్చు. ఇది అద్భుతమైన ఫోలేట్ కలిగి ఉంటుంది. కణాల పెరుగుదలకు మరియు మెదడు అభివృద్ధికి ఇది అవసరం. కానీ బీట్రూట్ వేడి చేసినప్పుడు దాని మొత్తం పోషకాల్లో 1/4 పోతుంది. టొమాటో ఒక పండు. మనం దాన్ని కూరగాయగా ఉపయోగిస్తున్నాం. ఇందులో చాలా ఆరోగ్యకరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు పోషకాలు ఉన్నాయి. టొమాటోలు తినడం ద్వారా ఈ పోషకాల యొక్క గరిష్ట ప్రయోజనాన్ని పొందొచ్చు. పచ్చి టొమాటోలు తీసుకోవడం వల్ల ఎముకల నష్టం, క్యాన్సర్, డయాబెటీస్, మూత్రపిండాల్లో రాళ్ళు, గుండె ఆగిపోవడం మరియు ఊబకాయ నుండి రక్షణ పొందవచ్చు. అవకాడో బటర్ ప్రూఫ్ లేదా వెన్న పండు. అవకాడోలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇంకా ఈ పండును ఇందులో ఉండే కెరోటినాయిడ్లు చాలా మంచివి. ఈ పండును తినదగిన సలాడ్, శాండ్విచ్ మరియు బ్రెడ్ రూపంలో కూడా తినొచ్చు. కానీ దాన్ని గుజ్జు ఉడికించినప్పుడు దానిలోని చాలా పోషకాలు పోతాయి.